గాయని మండలి విష్ణుప్రియ గారు శివాని గారు వేదిక దగ్గర రావసంగా కోరుతున్నాను. పరముచ్యతి జ్ఞానం సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి దిగజాలు అట్లాగే ఈ సభలో ఉన్నటువంటి తెలుగు హిందీ ఇంగ్లీష్ కవులు చాలా పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి. మా జ్వాల నరసరావు గారు వచ్చారు, చాలామంది కవులు రచయితలు వచ్చారు. అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ పుస్తకానికి సంబంధించి గోపి సార్ దగ్గర నుంచి, అధ్యక్షుల వారు వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం మీద ఒక రకంగా పుస్తక పఠనం మొత్తం చేసినట్టుగా అనిపిస్తుంది. అశోక్ తేజ్ గారి వరకు అన్ని కవితలు ఎక్కడికక్కడ ఫెడరల్ వ్యవస్థకు సంబంధించి, అట్లాగే మెట్రో హైదరాబాద్కి సంబంధించి అన్ని విశేషాలు చెప్పేశారు. చివరికి మాట్లాడే వాళ్ళకి ఉండేటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటి పనిని నాకు వదిలిపెట్టారు. వరప్రసాద్ రెడ్డి గారు గ్లాసు కొట్టడం ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. సమయం చూడకపోతే మేము కొడతాం, 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడితేనే కొడతామని మీరంటే, మీరు మెట్రో రైల్ని హైదరాబాద్లో పెడితే ఏంటన్న విషయాన్ని పాపం రెడ్డి గారు ఎంత ఎదుర్కొని ఉండాలి. ఎంవిఎస్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తే డబుల్ డెక్కర్ బస్ ఎక్కిన నేను అని చెప్పి చెప్పుకుంది. హైదరాబాద్కు వస్తే నేను చార్మినార్ చూసా, హైదరాబాద్కు వస్తే నేను గోలకొండను చూశాను, హైదరాబాద్కు వస్తే చక్కటి బిర్యానీ తిన్నాను, హైదరాబాద్కు వస్తే చారిత్రక కట్టడాలు చూశాను, జూను చూశానంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కు వస్తే మెట్రో రైలు ఎక్కాను అని చెప్పి చెప్తున్న పరిస్థితి. చాలా వరకు హైదరాబాద్కి సంబంధించి నాకు కూడా గుర్తొస్తుంది, 12 సంవత్సరాల యొక్క పుష్కర కాలం యజ్ఞంలాగా చేసి మీరు మెట్రో రైల్ని తీసుకొచ్చారు. మరి నన్ను ఏ కోటాలో ఇక్కడ పిలిచారో నాకు తెలియదు, కానీ ఎవరు ఫిక్స్ చేశారో గారు ఇక్కడికి ఈ సభకి. మేము 14 సంవత్సరాలు యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాం, కాబట్టి ఇద్దరం కూడా యుద్ధం చేసి వచ్చినటువంటి వాళ్ళవే. ఇద్దరూ బక్కపల్చడి మనుషులే. గోపి సార్ చెప్పినట్లు ఈ బక్కపల్చడి మనిషి మెట్రోని తీసుకొస్తే ఆ బక్కపల్చటి మనిషి 4 కోట్ల మంది ఆకాంక్షలు తీసుకొచ్చి నెరవేర్చినటువంటి వాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సాహిత్యానికి రాజకీయాలకు సంబంధం ఉండదు, కానీ ఎంవిఎస్ రెడ్డి గారు ఎదుర్కొన్నది మొత్తం రాజకీయాన్ని ఎదుర్కొంటూ నేను కట్టాడు. అక్కడ అడుగడుగు అడుగు తీసి అడుగు వేస్తే నాకు కూడా గుర్తుంది. నాకు తెలిసి మెట్రో పైన నేను ఎప్పుడు కొంచెం కన్నెత్తి చూడనట్టుంది. మా తెలంగాణ రచయితల వేదిక నుంచి పెద్దగా చూసింది ఏమీ లేదు, కానీ సెమినార్లు అవి మాత్రం బాగానే జరిగాయి. చాలామంది దాని మీద ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సంఘటనలు, చాలా సంఘర్షణలు, ఇలా ఏసీ హాల్ కూడా కొంచెం వేడెక్కుతుందంటే కారణం ఏంటంటే ఆ పనికి ఉన్నటువంటి నిజంగా ఒక యజ్ఞం. మెట్రో రైల్లో పోవడం చాలా ఆనందంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. రైలును నిర్మించటం, రైలుకు సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్, అట్లాగే అశోక్ తేజ్ గారు ఆ రాళ్ళెత్తిన కూలీలకు సంబంధించినటువంటి అంశాలను దీంట్లో కవిత్వంగా మలచటం, ఇది మొత్తం కూడా తనే దాంట్లో ఉండి నడిపించినటువంటి వాడు, నిర్వహించినటువంటి వాడు, కట్టడాన్ని చూసినటువంటి వాడు, కట్టడం వెనక నడిచినటువంటి వాడు, దేశ దేశాలు తిరిగి ఈ నిర్మాణానికి సంబంధించిన విశేషాలు మొత్తం తెలుసుకొని వచ్చినటువంటి వాడు. కాబట్టి దీన్ని వేరే వాళ్ళు రాస్తే అంత శక్తివంతంగా రాయలేరు. సరే, కవులు ఊహాజనితంగా దాన్ని చూసి దానిగా రాసేయచ్చు. ప్రతి ఒక్కడు ఇప్పుడు వాట్సాప్ అది వచ్చింది కాబట్టి, ఈ వాట్సాప్లు వచ్చాయి కాబట్టి ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మేఘా సందేశాలు పంపుతూనే ఉన్నారులే. కానీ కవిత్వం నిజంగా అనుభవించి తపించి పరితపించి మాత్రమే రాయాలి. పరితపించి రాస్తే మాత్రమే భూమార్గం పట్టిస్తాన్, భూకంపం సృష్టిస్తానంటారు. అట్లే ఆకాశయానంలోకి ఉన్నటువంటి పరిస్థితిని నిర్మించటం చాలా కష్టమైనటువంటి పని. అట్లాగే ఈ బ్యూరోక్రాట్స్లో ఒకటి ఉంటుంది, నిజంగా నేను చూసినటువంటి బ్యూరోక్రాట్స్ చాలామంది కూడా బయట చెప్పలేని విషయాలు ఏదన్నా ఉంటే తప్పకుండా వాడు కథ రూపంలో కానీ కవిత రూపంలో కానీ చాలా శక్తివంతంగా చెప్తారు. వాళ్ళు వాళ్ళకున్న కసి తీర్చుకునే మార్గం ఒకటే ఒకటి ఉంది, కవితా వస్తువులో మాత్రమే, ఇంకా వేరే దాంట్లో లేదు.
ఆయన మన్యం కథలు రాసిన విద్యాసాగర్ కావచ్చు, చిన వీరభద్రుడు కావచ్చు, ఇంకా హిందీలో ఇక్కడే కూర్చున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో బ్రహ్మాండమైనటువంటి అనేక పనులు చేసినటువంటి మా శర్మ గారు ఇక్కడే ఉన్నారు. వారు హిందీలో ఆ రోజు అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. వీళ్ళకున్న కోపాన్ని, వీళ్ళకున్న బాధను, వీళ్ళకున్న ఆక్రందనలు మొత్తాన్ని చెప్పడానికి ఒక వేదిక ఏమిటంటే పొయిట్రీ ఒక్కటి మాత్రమే బ్రహ్మాండమైన సాధనం. కాబట్టి ఈ సాధనాన్ని తీసుకొని ఇంకొకటి ఏంటంటే, ఇది మొత్తం కూడా ఒక దీర్ఘ కవితలాగా ఉందని చెప్పి అన్నారు. నాకు ఇంకా ఇష్టమైన విషయం ఏంటంటే, నన్ను తెలుగు సాహిత్యంలో దీర్ఘ కవిత రోగి అంటారు. ఎందుకంటే నేను ఒక 33 దీర్ఘ కవితలు రాశాను. కాబట్టి ఈ దీర్ఘ కవితని రాయడం, చాలా వరకు దీర్ఘ కవితలను రాసి మెప్పించడం కూడా కొంచెం కష్టమైన పని. పిల్లవాడు గుక్కబట్టి ఏడ్చినట్టు ఉండాలి, రాస్తే ఆగకుండా నవ్వినట్టు ఉండాలి, నిరంతర ప్రవాహధారగా ప్రవాహం ప్రవహించినట్లుగా ఉండాలి. మధ్యలో ఎక్కడ బ్రేక్ అయినా కూడా ఆ సొగసు సౌందర్యం రాదు. కాబట్టి మెట్రోకి సంబంధించి నేను వచ్చినప్పుడు కొంచెం పొద్దున్నే ఈ నెట్ కొట్టడం నాకు తెలియదు, కానీ నెట్ కొట్టేటువంటి వాళ్ళని కొంత అడిగి మెట్రోల గురించి ప్రపంచంలో ఎక్కడో చూసినామన్నా, ఎక్కడ దొరకట్లే. మెట్రోలో కవి సమ్మేళనాలు పెట్టిన వాళ్ళు, కానీ మెట్రో గురించి రాసిన వాళ్ళు లేరు. మెట్రో బండిలో కూర్చొని బ్రహ్మాండంగా కవులు కోల్కత్తాలో పెట్టారు, బ్రహ్మాండంగా కవి సమ్మేళనం పెట్టుకుంటూ పోయారు ఆ మెట్రో రైల్లో పోతూ వస్తూ. అట్లాగే మెట్రోకి సంబంధించి లండన్లో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి మెట్రోకి సంబంధించి కూడా రాసిన వాళ్ళు, ప్లేకార్డ్స్ కవిత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు తప్ప, మెట్రో మీదనే ప్రత్యేకించి కవిత్వం రాసినటువంటి కవిత్వం మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు. ఇది కూడా ఒక అరుదైనటువంటి విషయం. రెండు, చాలా వరకు దీంట్లో చాలా కఠినమైనటువంటి విషయాలు కూడా చెప్పారు మీరు. ఫెడరల్ వ్యవస్థ గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు చాలా వరకు సీరియస్గా లోపటేస్తారు, ఒప్పుకోరు. ఎవరంటే మీ పేరు కూడా వేరే మార్చి లోపటేస్తారు, ఎందుకంటే నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి అంటున్నారు. ఎవరు కొంచెం ప్రశ్నించి గొంతు విప్పి చివరికి కవిత్వాన్ని రాసిన కల్బుర్గిలాగా అవుతారు మీరు జాగ్రత్త అన్నటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మీరు బాగా రాశారు. ఇది మొత్తం ఫెడరల్ పేరున్నట్టు మన దేశపు పాలనలో విలువెక్కడ రాష్ట్రాలకు అన్నారు. ఇది చాలా పెద్ద మాట. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈరోజు అస్తిత్వాలకు సంబంధించి మీరు రాయడం నిజంగా భిన్న సంస్కృతులకు కేంద్రమైనటువంటి హైదరాబాద్, ఈ హైదరాబాద్ నగరంలో నిజంగా మెట్రోకి సంబంధించినటువంటి చాలామంది మేము చాలా కవిత సంకలనాలు కూడా చాలా చూసాం. కవులు కొంచెం ఊహించి కూడా రాస్తుంటారు టక్కన. కానీ లోపలికి వెళితే సద్దాం హుసేన్ని ఉరిదీస్తే సదా సద్దాం అనే ఒక పెద్ద కావ్యం వచ్చింది. కానీ రాసిన కవులందరికీ అమెరికాకు, అమెరికాకు సంబంధించిన పెట్రోలు, ఆ పెట్రోల్కు సంబంధించిన పైపులు, అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యవాదము, దానికి సంబంధించిన స్వరూపం తెలుసా అంటే కొంచెం అనుమానమే. కానీ ఊహించి రాయడం కాకుండా తపించి రాయడమే కవిత్వం. అదే నిజమైనటువంటి కవిత్వం. తపించకుండా హృదయస్పందనలోంచి నీకు వచ్చేటువంటి అక్షరాలు సజీవంగా నిలబడడం. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఈరోజు మనం సగర్వంగా చెప్పుకునేటువంటిది ఏమన్నా ఉండి ఉంటే ఒక చారిత్రకమైనటువంటి కట్టడం ఇది. ఒక చారిత్రక కట్టడంగా రాబోయే తరాలు చెప్పుకునేటువంటి మెట్రోని నిర్మించడానికి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లు మొత్తం కొంతమంది తెలిసిన మిత్రులు కలిశారు. సార్, మేము అప్పుడు పనిచేసామని చెప్తున్నారు. ఆ సార్తో కలిసి మేము పనిచేసాము, ఈ సభకు వచ్చామని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. నిజంగా ఈ పుస్తకాన్ని మెట్రో ఎక్కిన ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. సాధ్యమా? ఇది కొంచెం కష్టమైన విషయం. అట్లాగే ఈ పుస్తకాలు మొత్తం కూడా మెట్రోలో ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో దొరకాలి. స్టేషన్లలో మన వాళ్ళు టికెట్ తీసుకొని వేగవంతంగా పోవడం చూసుకుంటారు, కానీ సౌలభ్యం. కష్టం అంటే మన వాళ్ళకి చాలా దూరం, సుఖం అంటే చాలా దగ్గర. కాబట్టి ఈ పుస్తకానికి సంబంధించి నేను అనుకుంటున్నారు కదా, ప్రతి పిల్లల దగ్గర ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే పరిస్థితి ఉంటుందా? హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళందరూ తలా ఒక పుస్తకం తీసుకొచ్చి ఆ పిల్లర్ల దగ్గర పెట్టి ఇట్లా ఆవిష్కరించాలన్నటువంటి గొప్ప విషయం ఈ పుస్తకం. ఇంత కవిత్వ సంపదను దాచుకున్నటువంటి ఎంవిఎస్ రెడ్డి గారు ఇప్పటి దాకా కనిపించకపోవడం, కరోనాకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. కరోనా మాత్రం ఇది రాయించింది. కరోనా కాలంలో చాలామంది కవులు తయారైన వాళ్ళు ఉన్నారు. కరోనా కాలం మీరు కూడా అంటే మీరు కాలేజీ చదివే రోజుల్లోనే రాశారన్న విషయాన్ని పెద్దలంతా చెప్పారు. కానీ కవిత్వం మనకున్నటువంటి బాధను, అట్లాగే మనకున్న ఆకాంక్షల్ని, మన యొక్క ఆశయాల్ని చెప్పే విస్తృతమైనటువంటి సాధనం కవిత్వం. ఈ కవిత్వాన్ని ఈరోజు ఇది మొత్తం పేపర్లో అచ్చయి రేపు వచ్చిన తర్వాత వార్త వచ్చినాక కొంచెం మెట్రో కంటే మా కవుల గిరాకు కూడా మీకు బాగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక పని చేయాలి. ఈ మెట్రోకి సంబంధించి, నేను పుస్తకానికి సంబంధించి అందరూ మాట్లాడేశారు, కానీ నేను మిమ్మల్ని ప్రత్యేకించి కోరేది ఏంటంటే, ఈ మెట్రోలో చాలా ప్రకటనలు ఉన్నాయి,
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఎయిర్టెల్ అంటే వాడికి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఉంటే వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు పాపం చాలా గొప్ప కవిత్వం రాసినటువంటి గొప్ప కవిత్వ వాక్యాలు కూడా జీవితాన్ని మారుస్తాయి ఒక వాక్యం కూడా జీవితాన్ని మారుస్తది అది కూడా ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నది కూడా బ్రహ్మాండమైన కవితా వాక్యం అది కర్మగాలు ఏమైపోయిందంటే ఇప్పుడు కవిత్వం మొత్తం ఏమైపోయిందంటే వ్యాపార ప్రకటనలో పోయింది ఇది కాబట్టి కవిత్వం ఎక్కడ ఉంది అంటున్నారు మన వాళ్ళు కాబట్టి మెట్రో స్టేషన్స్ లో సందర్భాన్ని బట్టి ప్రధానంగా ఈ వజ్రోత్సవాల సందర్భంగా కవిత్వాన్ని ఎగ్జిబిట్ చేసే పని కూడా చేయమని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకించి కోరుతున్నాను వజ్రోత్సవాల సందర్భంగా తెలుగు కవులు రాసిన కవిత్వ యొక్క కవిత్వ పాదాలు మొత్తం కూడా అన్ని మెట్రో స్టేషన్స్లో కనిపించాలి రెండు ఇంకా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా జరుగుతున్నట్టు వజ్రోత్సవాల సందర్భంగా ఈ పుస్తకం రావటం కూడా 12 సంవత్సరాల యొక్క యజ్ఞంతో వచ్చినటువంటి ఈ పుస్తకాన్ని కూడా 75 మెట్రో స్టేషన్లు లేకపోయినా 75 పిల్లర్ల వద్దనైనా సరే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని మా కవులందరినీ కూడా జమ చేసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కూడా దానికి సహకరిస్తామని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా కవిత్వానికి సంబంధించి కొంచెం మా కవుల రచయితల పుస్తకాలు వేసుకోవాలంటే ఇంట్లో వస్తువులు ఏదో ఒకటి అమ్ముకొని వేసుకుంటారు ఇక తర్వాత చిన్న సహసభలో చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం కవులకు రచయితలకు కాబట్టి ఆ ఈ వరప్రసాద్ రెడ్డి గారు ఒకరుండి మొత్తం ఏం చేస్తున్నారంటే వాళ్ళందరికీ పాపం పుష్ చేస్తున్నాడు వచ్చినటువంటి వాళ్ళందరికీ పుస్తకాలు వేయడం పెట్టడం చేస్తున్నాడు కాబట్టి మెట్రోకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ఈ కవులకు రచయితలకు సంబంధించినటువంటి ఈ పుస్తకాలు పెట్టుకోవడానికి మా చంద్రమోహన్ ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్ బుక్ ఫేర్ సెక్రటరీ చంద్రమోహన్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈ స్టేషన్స్ కీలకమైన ప్రదేశాల్లో ఈ మాల్స్ వాళ్ళు అంటే పెట్టుకోగలరు కానీ పుస్తకాలు పెట్టుకోలేరు ఆ బుక్ ఫేర్ నుంచి ఆ బుక్ స్టాల్స్ పెట్టడానికి వాటికి కూడా అవకాశం ఇవ్వని ఈరోజు నుంచి మొత్తంగా మా కవి కులంలో చేరుతున్నందుకు మీరు మెట్రో నిర్మించడం 12 ఏళ్లలో సాధ్యమైందో కానీ కవిత్వాన్ని కవులను కలపడం చాలా కష్టమైన విషయం కాబట్టి మీరందరినీ పిలుస్తారు మీరు కూడా కవిత్వ సభలకు వరప్రసాద్ రెడ్డి గారు లాగానే రావాలని ఇంకా కవిత్వం రాయాలని దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి వీటిని విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ కవిత్వాన్ని రాసినందుకు అట్లాగే ఈ సభకు నన్ను పిలిచినందుకు ఈ దీర్ఘ కవితను రాసినందుకు మేఘపథం నుంచి మీ అక్షర పథాలు కొనసాగాలని కోరుకుంటూ కృతజ్ఞతలు